శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. శనీశ్వరు యొక్క దృష్టి వృషిక రాశి నుండి వాడు సింహరాశిని చూస్తాడు. దశమ క్షేత్రం అంటే 300 డిగ్రీస్ లో చూస్తాడు. 300 డిగ్రీస్ వాడు 150 డిగ్రీస్ తర్వాత 210 డిగ్రీస్ లో చూస్తాడు. తర్వాత 300 డిగ్రీస్ లో 300 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఒక రాశి కాబట్టి టోటల్ 360 డిగ్రీస్ లో 300 డిగ్రీస్ లో చూస్తాడు. ఎప్పుడైతే విశేషమైన దృష్టి పెడతాడు అక్కడ సింహరాశి మీద, ఒకటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మకర నక్షత్రం గురించి, కాదు పుబ్బా నక్షత్రం. నక్షత్రాలు ఇక్కడ చూస్తే మనకు మళ్ళీ శుక్రుడు. శుక్రుడు అంటే మంచి మిత్రత్వం గలవాడు. సో మొన్న వెళ్ళినప్పుడు 2.5 సంవత్సరాల్లో శుక్రుడికి ఇబ్బంది పెట్టకుండా, పుబ్బా నక్షత్రం వాడు పెద్ద ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా న్యూట్రల్లో ఉంచిన వాడికి ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చాడు కాబట్టి వాడికి ప్రోత్సహిస్తూ ఏదో ఒక ఆర్థిక బలాన్ని, ఫైనాన్షియల్ స్టేటస్లో డెవలప్మెంట్, పెండింగ్ ఉన్న శుభకార్యాలు చేయించడం ప్రయత్నం చేయడం, మంచి ఫలితాలు ఈ 4 నెలలు ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. కొత్త అగ్రిమెంట్స్ కానీ, కొత్త వర్క్స్ కానీ, కొత్త లోన్స్ కానీ, కొత్త ఏ యాక్టివిటీస్ చేయాలన్నా వాటన్నిటికీ ఒక సక్సెస్ఫుల్ రేట్గా ముందు తీసుకోవడానికి పుబ్బా నక్షత్రం ప్రయత్నం చేస్తాడు. అంటే ఏదైనా పెండింగ్ ఉందంటే కంప్లీట్ చేసేస్తాడు. గత 2 సంవత్సరాలకు ఒక ఫైల్ పెండింగ్ ఉంది కంప్లీట్ చేస్తాడు, ప్రమోషన్ పెండింగ్ ఉంది కంప్లీట్ చేస్తాడు, ఇంక్రిమెంట్ పెండింగ్ ఉంది అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక మార్కులో పెండింగ్ ఉంది దాన్ని రాయించి పాస్ చేయించడం. ఇట్లా పుబ్బా నక్షత్రం వాటికి ఇక్కడ చూడండి, పుబ్బా నక్షత్రం ఆల్రెడీ ఒక అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఉన్న వ్యక్తి కింద ఒక శని యొక్క దృష్టి అని చెప్తే జస్ట్ టచ్ చేసి ఆ ప్రమోషన్ అది ఏదో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కష్టపెట్టడానికి ప్రయత్నించాడు. అంచేత పుబ్బా నక్షత్రం వారికి ఒకటి అర్ధాశ్రమ శని ప్రభావం కనబడుతోంది, రెండవది శని దృష్టి రాజ్యమే పడడం. మళ్ళా శని దృష్టి అంటే చంద్రుడి నుండి చతుర్థ స్థానం అవ్వడం, చతుర్థ స్థానంలో ఉన్న శని మళ్ళీ చంద్రుడు చూడడం, చూడండి ఇది కాంబినేషన్. అంటే సర్క్యులేషన్ అలా ఉంటుంది శనికి పుబ్బా నక్షత్రానికి, అంటే మనం తెచ్చిన సింహరాశికి వృషిక రాశి మధ్య అనుసంధానం అలా ఉంటుంది అన్నమాట. అంచేత వెనక్కి తిరిగి రావడం అన్నది అంటే వెరీ స్ట్రాంగ్ గా సింహరాశి వారిని ఒక ఫామ్లో తీసుకొచ్చి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో పుబ్బా నక్షత్రం ప్రత్యేకించి నిజంగా పుబ్బా నక్షత్రం వారికి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఒక అమ్మవారు, రెండు ఒక అభిషేకం, అంటే శ్రీచక్రార్చన, శ్రీచక్రార్చన శ్రీచక్రానికి అభిషేకం అర్చన ఇవి రెండు చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ 4 నెలల్లో ఒక మంచి రాజయోగంలో ముందుకు తీసుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం వియాతం.